ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హనుమంత వాహన సేవలో కోదండరాముని దివ్యానుగ్రహం. వార్షిక బ్రహ్మోత్సవ శోభతో ప్రకాశిస్తున్న ఒంటిమిట్ట క్షేత్రం. వేదనారాయణ స్వామి శిరస్సును స్పృశించిన సూర్యకిరణాలు. నాగలాపురంలో ముగిసిన సూర్యపూజోత్సవాలు, తెప్పోత్సవాలు. అంగరంగ వైభవంగా సింహాచల అప్పన్న కళ్యాణ మహోత్సవం. రథోత్సవంలో భద్రాద్రి రామయ్య కటాక్షం. ఉత్సవ శోభితంగా కనువిందు చేసే తిరుమలగిరులు. ఏటా చైత్రమాసంలో తిరుమల శ్రీవారికి వసంతోత్సవాలు. ప్రత్యేక కథనం. ఒంటిమిట్ట కోదండరాముడు హనుమంత వాహనంపై తిరువీధి విహారం చేస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. టీటీడీకి అనుబంధంగా అలరాడుతున్న కడప జిల్లాలోని ఒంటిమిట్ట క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు వివిధ అలంకారాల్లో వాహన సేవల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రీవారి వసంతోత్సవాలకు తిరుమల క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబోతోంది. ఈ నెల 29వ తేదీ నుంచి 31వ తేదీ వరకు శ్రీవారి వసంతోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం శ్రీవారి ఆలయం వెనుక భాగంలోని పడమర మాడవీధిలో వసంతోత్సవ మండపాన్ని సంప్రదాయబద్ధంగా తీర్చిదిద్దుతున్నారు. వసంతోత్సవ ప్రాంగణాన్ని ఫలపుష్పాలతో ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు. సహజత్వం ఉట్టిపడేలా ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్కు చెందిన వి వెంకటేశ్వరరావు బుధవారం టీటీడీలోని వివిధ ట్రస్టులకు 1,03,20,684 రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ మేరకు తిరుమలలోని గోకులం అతిథి గృహంలో జేఈఓ కె శ్రీనివాసరాజును కలిసి శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టు, శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టు, శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టులకు ఒక్కో ట్రస్టుకు 34,40,228 రూపాయల చొప్పున విరాళాన్ని డీడీ రూపంలో అందజేశారు. ఎంతోమంది భక్తులు శ్రీవారికి తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న ట్రస్టులకు విరాళాల ద్వారా తమ భక్తిని చాటుకుంటున్న విషయం అందరికీ తెలుసు. ఇందులో పెద్ద మొత్తంలో ఎంతో ఉదారంగా విరాళాలు ఇచ్చే దాతలు కూడా ఈ రోజుకు ఆ రోజు సంఖ్య పెరుగుతూ వస్తున్న క్రమంలో ఈరోజు పెద్దలు వెంకటేశ్వరరావు గారు హైదరాబాద్ చెందినటువంటి వారు 1,00,00,000 మూడు భాగాలుగా చేసి ఒక భాగాన్ని 34,00,000 వంతున లెక్క కట్టి వారు అన్నప్రసాదం ట్రస్టుకు 1/3 భాగము, అదేవిధంగా వేద పరిరక్షణ ట్రస్టుకు 1/3 భాగము, అదేవిధంగా గో సంరక్షణ ట్రస్టుకు మిగిలిన 1/3 భాగాన్ని వారు విడివిడిగా విరాళ రూపంలో ఇచ్చి మొత్తం కలిపి 1,00,00,000 విరాళాన్ని ఈరోజు మూడు ట్రస్టులకు కలిపి అందజేశారు. వెంకటేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి వచ్చి ఈ విరాళాన్ని ఇక్కడ జమ చేసినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశాయ. తిరుపతి కోదండరాముడు స్నపన తిరుమంజన అభిషేకంతో సేద తీరారు. అంగరంగ వైభవపేతంగా జరిగిన స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, శ్రీరామనవమి కళ్యాణోత్సవం, పట్టాభిషేక మహోత్సవం ముగిసిన అనంతరం ఏటా స్వామివారిని స్థానికంగా ఉన్న రేపాకుల సుబ్బమ్మ తోటలో వేంచి చేసి అభిషేకం నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా బుధవారం ఉదయం కోదండరామాలయం నుంచి శ్రీ సీతారామలక్ష్మణులు సర్వాభరణ భూషితంగా తిరుచిపై ఊరేగుతూ రేపాకుల సుబ్బమ్మ తోటకు విచ్చేశారు. అక్కడ ప్రత్యేక స్నానపీఠంపై స్వామి అమ్మవార్లను వేంచేసి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. అనంతరం బుధవారం సాయంత్రం ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా వసంతోత్సవాన్ని, ఆస్థానాన్ని అర్చకులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సీతలక్ష్మణ సమేత శ్రీ కోదండరామ స్వామివారిని పల్లకిపై వేంచేసి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. చిత్తూరు జిల్లా నాగలాపురంలో కొలువైన శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయంలో సూర్య పూజోత్సవాలు, తెప్పోత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో 5 రోజుల పాటు విశేషంగా ఉత్సవాలు జరిగాయి. చివరి రోజైన బుధవారం వేదనారాయణ స్వామివారి శిరస్సును సూర్యకిరణాలు స్పృశించాయి. ఈ అపురూప దృశ్యాన్ని గాంచి భక్తులు పులకితులయ్యారు. అనంతరం వేదనారాయణ స్వామివారి తెప్పోత్సవం జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామివారిని అర్చకులు సకల ఆభరణ శోభితంగా అలంకరించి పల్లకి పైకులు తీర్చి ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. చక్కగా తీర్చిదిద్దిన తెప్పపై ఉత్సవమూర్తులను వేంచేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తెప్పోత్సవాన్ని నిర్వహించారు. జలవిహారం చేస్తున్న ఉభయ దేవేరుల సమేత వేదనారాయణ స్వామివారిని దర్శించి భక్తులు పరవశులయ్యారు.
ఇక సింహాచలం అప్పన్న కళ్యాణంతో భక్తలోకం భక్తి పర్వసంలో ఓలలాడింది. ఏటా చైత్రమాసం ఏకాదశి రోజు స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ వరాహ నృసింహస్వామివారికి పలు రకాల పుష్పమాలలు, స్వర్ణాభరణాలు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి గంటా శ్రీనివాస్ దంపతులు అందజేసిన పట్టువస్త్రాల దివ్యాలంకరణలు ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించారు. ఆపై రథంపై కొలువు తీరిన ఇరు దేవేరుల సమేత స్వామివారు విద్యుద్దీప వెలుగులు, పుష్పతోరణాల సోయగాలతో కనువిందుగా ఊరేగుతూ కళ్యాణ మండపానికి చేరుకున్నారు. ఆకాశమంత పందిరి, భూదేవంత పీటపై శోభాయమానంగా వెలిగిపోతున్న కళ్యాణ వేదికలో స్వామి అమ్మవార్లకు అర్చకులు చతుర్వేద పారాయణం, వైదిక క్రతువుల సహితంగా శాస్త్రోక్తంగా కళ్యాణ క్రతువు జరిపారు. అనంతరం భక్తులు భక్తి ప్రపతులతో వరాహ నృసింహుడి ఉత్సవ వైభవాన్ని తిలకించి పులకించారు. భద్రాద్రి రామయ్య రథోత్సవంలో కొలువు తీరి కర్పూర హారతులు అందుకున్నారు. రామచంద్రుడి పట్టాభిషేక ఘట్టం అనంతరం ఆనవాయితీగా రథోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వెన్నెల కాంతులు, విద్యుద్దీప వెలుగుల నడుమ భద్రాద్రి రాముడు పట్టాభిరాముడిగా సీతాలక్ష్మణ సహితంగా రథంపై వేంచేసి భక్తులను కటాక్షించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, రామనామ స్మరణల నడుమ భద్రాచల క్షేత్ర వీధులు స్వామివారి రథోత్సవ వేడుకలతో శోభిల్లాయి. చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలో కొలువైన శ్రీ పట్టాభిరామాలయంలో తిరుచి సేవ కనుల పండుగగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని అర్చకులు సకల ఆభరణ పుష్పశోభితంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారిని దర్శించి కర్పూర హారతులు సమర్పించారు. శ్రీకాళహస్తీశ్వర దేవాలయానికి అనుబంధంగా భాసిల్లుతున్న శ్రీ ప్రసన్న వరదరాజస్వామి ఆలయంలో కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 30వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో భాగంగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశస్థాపన, కలశపూజ, హారతి సమర్పించారు. అనంతరం యాగశాలలో అగ్ని ప్రతిష్ఠ చేసి హోమం నిర్వహించారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వేదికపై రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి పంచలోహమూర్తులను వేంచేసి పూలమాలతో అలంకరించి హారతులు సమర్పించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో శ్రీ పుండరీకవళ్ళి అమ్మవారి పంగుని ఉత్తర ఉత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో 5వ రోజైన బుధవారం శ్రీ పుండరీకవళ్ళి అమ్మవారిని బంగారు తిరుచిపై కొలువు తీర్చి స్వర్ణాభరణాలు, పట్టువస్త్రాలు, పలురకాల పుష్పాలతో అలంకరించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గోవిందరాజస్వామివారి ఆలయ విమాన ప్రాకారోత్సవం నిర్వహించారు. ఆపై అమ్మవారిని ఊంజల మండపంలో వేంచేసి వేదం, నాదం, గానం సహితంగా ఊంజల సేవను నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. బెజవాడ దుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఏటా చైత్రమాసంలో స్వామి అమ్మవార్లకు వార్షిక కళ్యాణోత్సవాలను కనుల పండుగగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా గంగా పార్వతీ సమేత దుర్గామల్లేశ్వర స్వామివారికి గజవాహన సేవ విశేషంగా జరిగింది. పసిడి ఆభరణాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో దివ్యంగా కటాక్షిస్తున్న స్వామి అమ్మవార్లను వెండి తొడుగుల గజవాహనంపై మనోహరంగా కొలువు తీర్చి ఊరేగింపు నిర్వహించారు. భక్తులు ఆది దంపతుల వాహన సేవను వీక్షించి తన్మయత్వంలో ఓలలాడారు. అంతకుముందు స్వామి అమ్మవార్లకు విశేష ద్రవ్యాలతో అభిషేకాన్ని కనుల పండుగగా నిర్వహించారు. పలు రకాల పరిమళ భరిత ద్రవ్యాలతో, పండ్లరసాలతో స్వామి అమ్మవార్లకు అర్చకులు శైవాగమ సంప్రదాయంలో అభిషేకాన్ని జరిపారు. అభిషేకానంతరం మహామంగళ నీరాజనాలతో నివేదనలు సమర్పించారు. భక్తుల కొంగు బంగారం, కోరిన వరాలు తీర్చే కల్పతరువు, అభయ వరదాయకుడు తిరుమల శ్రీవారికి 29 నుంచి 3 రోజుల పాటు వార్షిక వసంతోత్సవాలు అంగరంగ వైభవపేతంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా శ్రీవారి వసంతోత్సవ మండపాన్ని టీటీడీ అధికారులు సర్వాలంకార శోభితంగా ముస్తాబు చేశారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఉత్సవ ప్రియుడు శ్రీ వెంకటేశ్వరుడు తిరుమల క్షేత్రంలో కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలువై భక్తుల నీరాజనాలు అందుకుంటున్నారు. వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని వేదాలు కీర్తించాయి. అంటే సకల భువనాలలో తిరుమల వంటి క్షేత్రం, శ్రీనివాసుడు వంటి దైవం లేదు అని చెబుతారు. అటువంటి భువనైక చక్రవర్తి, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, దేవాదిదేవుడు నెలవైన మహాపుణ్యక్షేత్రం ఇల వైకుంఠం తిరుమలలో నిత్యం ఉత్సవాలు, ఊరేగింపులు నవనవోన్మేషంగా జరుగుతూ ఉంటాయి. అశేష భక్తకోటి ఆ దివ్యమంగళమూర్తి క్షణకాల దర్శనం కోసం ఎంతగానో తపన పడుతూ ఉంటారు. ఒక్కసారి కనులారా ఆ ముగ్ధ మనోహర మూర్తిని వీక్షించి మనసారా మొక్కుకుంటే తమ జీవితం ధన్యమవుతుందని భావిస్తారు. అందుకే
ప్రతిరోజు వేలాదిగా భక్తులు తిరుమల గిరులకు విచ్చేస్తూ ఉంటారు. ఇక ఆ స్వామికి అంగరంగ వైభవంగా జరిగే నిత్య పూజలతో పాటు వారమాస వార్షికాది విశేష ఉత్సవాలను వీక్షించడమంటే అది తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు భక్తులు. అందుకే పూజలంటే శ్రీవారివే, ఉత్సవాలంటే శ్రీనివాసుడివే, నామస్మరణ అంటే గోవిందుడిదే, వైభోగం అంటే శ్రీవెంకటేశ్వరుడిదే అనే నానుడి ఉంది మరి. ఆ స్వామికి ఉన్న అన్ని విశేష ఉత్సవాల్లో అత్యంత మనోహరంగా కనుల పండుగగా జరిగే వార్షిక ఉత్సవాలేంటో తెలుసా? అవి వసంతోత్సవాలు. ఏటా చైత్రమాసంలో వేసవి తాపానికి ఉపశమన సేవలుగా మలయప్ప స్వామివారికి 3 రోజుల పాటు ఆగమోక్తంగా ఆహ్లాదకరంగా జరిగే ఉత్సవాలే ఈ వసంతోత్సవాలు. వసంత ఋతువు మధుర కాలంలో భక్తుల మదిలో కొలువైన కోనేటి రాయడికి పలు రకాల సుగంధ ద్రవ్యాలతో కనీ విని ఎరుగని రీతిలో జరిగే అభిషేకోత్సవాలే ఈ వార్షిక వసంతోత్సవాలు. ఈ వసంతోత్సవాల కోసం టీటీడీలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అహోరాత్రులు పనిచేసి వసంతోత్సవ మండపాన్ని భూలోక నందనవనంగా తీర్చిదిద్దుతారు. ప్రత్యేకించి టీటీడీ అటవీ శాఖ, ఉద్యానవన శాఖల ఆధ్వర్యంలో పలు రకాల పుష్ప తోరణాలు, వెలుగు దివ్యల జల్లుల్లో మధుర ఫలాల కలబోతలతో, వృక్ష సంపద కళకళలతో, పక్షుల కిలకిలా రావాలతో, వన్య మృగాల గలగలలతో, ఇలా ఒక్కటేంటి మొత్తంగా అరుదైన జీవజాతుల మేలు కలయిక లాంటి సుందరమైన అటవీ ప్రాంతంగా, అందమైన మరోలోకపు మధుర స్వప్నంలా గోచరిస్తుంది వసంత మండప ప్రాంగణం. ఎక్కడ చూసినా పురాణగాథలు ఇట్టే అవగతమయ్యేలా ఏర్పాటు చేసిన పుష్ప శిల్పాలు, సజీవత్వం ఉట్టిపడేలా తీర్చిదిద్దిన రమణీయ కళాకృతులతో ఈ సమస్త భూమండలానికి అధిపతి అయిన రాజాధిరాజు జగదేక చక్రవర్తి కొండలలో కొలువైన కోనేటి రాయుడి ఉత్సవాలకు భూమి నుంచి దివికి ఆ స్వర్గలోకమే దిగివచ్చిందా అన్న చందాన తీర్చిదిద్దుతారు వసంతోత్సవ మండపాన్ని. అటువంటి రమణీయమైన అలంకరణలతో సర్వభూపాలుడి వైభవానికి, దివ్యత్వానికి దర్పణం పడుతూ వసంతోత్సవ మండపంలో 3 రోజుల పాటు నవనవోన్మేషంగా సాగే అభిషేకాలు, ఆస్థానాలు, ఉత్సవ విశేషాలను వర్ణింప శక్యం కాదు. ఉత్సవాల్లో తొలిరోజు మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా ఆలయం నుంచి ఊరేగింపుగా వసంతోత్సవ మండపానికి విచ్చేసి స్నపన తిరుమంజనాది వసంత అభిషేకాలను స్వీకరించి వీక్షించిన భక్తకోటిపై మంగళాశాసనాల చిరు జల్లులను కురిపిస్తారు. ఇక 2వ రోజు వేవేల సూర్యకిరణ సమన్విత ప్రభల వెలుగు దివ్యల మధ్య స్వర్ణ రథోత్సవ సేవలో రమణీలలామల మధ్య తిరుమల శ్రీవారు చిరుమందహాసంతో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేస్తారు. అనంతరం వసంతోత్సవ మండపంలో స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరుగుతుంది. ఇక 3వ రోజు వసంతోత్సవ సేవలను ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు చూసి తరించాల్సిందే. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారితో పాటు శ్రీ సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామివారికి, శ్రీ రుక్మిణీ సమేత కృష్ణస్వామివారికి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో కనుల పండుగగా స్నపన తిరుమంజనం జరుగుతుంది. అలాగే ఈ 3 రోజులు ప్రతిరోజు సాయంత్రం స్వామి అమ్మవార్లకు విశేషంగా ఆస్థానం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం 2029 నుంచి 31 వరకు 3 రోజుల పాటు మలయప్ప స్వామివారికి ఆగమోక్తంగా జరగనున్న వార్షిక వసంతోత్సవాలను పురస్కరించుకుని శ్రీవారికి నిర్వహించే పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్, వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గో సంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణే ధ్యేయంగా శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టును టీటీడీ నెలకొల్పింది. ఈ సత్సంకల్పంలో మీరు భాగస్వాములు కండి, శ్రీవారి కరుణామృతాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877227777,
0877-233-333 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ఆసుపత్రిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రోగులకు పలు రకాల సేవలు అందిస్తున్నామని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ టిఎస్ రవికుమార్ తెలిపారు. బుధవారం స్విమ్స్ ప్రాంగణంలోని సమావేశ మందిరంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్విమ్స్ డైరెక్టర్ మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ హార్వర్డ్ గ్లోబల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ మధ్య నాణ్యత, భద్రత, సామాజిక, ఆరోగ్య అంశాలపై పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఆయన వివరించారు. ఇంటర్నేషనల్ క్వాలిటీ వెంచర్స్ రంగంలో కోటి గ్రూప్ వెంచర్స్తో కూడా ఎంఓయూ అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్టు ఆయన వివరించారు. అలాగే స్విమ్స్ ఆసుపత్రికి సంబంధించి అన్ని రకాల సమాచారాలను తెలిపే స్విమ్స్ యాప్ను రూపొందించినట్టు ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ సార్థక దాస్, డాక్టర్ శరద్ దాస్, సారేపల్లి కోటిరెడ్డి పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం స్వామివారి వార్షిక తిరుకళ్యాణోత్సవాలతో ప్రకాశిస్తోంది. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి దివ్య రథోత్సవం విశేషంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా పట్టువస్త్రాలు, పసిడి ఆభరణాల సహితంగా రథంపై కొలువు తీరిన దేవదేవుడిని భక్తులు తన్మయత్వంతో వీక్షించి పునీతులయ్యారు. భక్తుల గోవిందనామ స్మరణల నడుమ స్వామివారి రథోత్సవం వాడపల్లి వీధుల్లో కమనీయంగా సాగింది. అనంతరం ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు చందాన వర్ణశోభిత పుష్పాలతో అలంకరించిన కళ్యాణ వేదికలో రాజసింహాసనంపై స్వామి అమ్మవార్లను సర్వభరణ భూషితంగా కొలువు తీర్చి షోడశోపచారాలు జరిపారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ వెంకటేశ్వరుడి తిరుకళ్యాణ మహోత్సవం ఆద్యంతం ఉత్సవ శోభితంగా సాగింది. భక్తులు స్వామివారి కళ్యాణోత్సవాన్ని వీక్షించి పునీతులయ్యారు. సికింద్రాబాద్లోని గణపతి ఆలయంలో గణపతి హోమం నిర్వహించారు. చైత్రమాసాన లోక కళ్యాణాన్ని కోరుతూ విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామివారిని అర్చిస్తూ గణపతి హోమం చేశారు. ముందుగా గణనాథుని మూలమూర్తికి అభిషేకాల అనంతరం చక్కగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. తర్వాత ఆలయ ఆవరణలోని యాగశాల మంటపంలో సిద్ధిబుద్ధి సమేత వినాయక స్వామి ఉత్సవమూర్తులను చక్కగా అలంకరించి కొలువు తీర్చారు. వేద పండితులు ఆగమోక్తంగా గణపతి హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అలాగే హైదరాబాద్ మారేడుపల్లిలోని శ్రీ శృంగేరి సిద్ధి వినాయక స్వామి ఆలయంలో అభిషేకోత్సవం జరిగింది. పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో పార్వతీసుతునికి అభిషేకం చేసి దివ్యాభరణాలతో అలంకరించారు. గరిక పూజ చేసి మంగళహారతులు సమర్పించారు. భాగ్యనగర వాసులు స్వామివారిని దర్శించి తన్మయులయ్యారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని పురాతన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఆలయంలో 7 రోజుల పాటు నవమి ఉత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో స్వామి అమ్మవార్లను సర్వభరణ శోభితంగా అలంకరించి చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై కొలువు తీర్చారు. విశుక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవిత ధారణ, జీలకర్ర బెల్లం తదితర క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ కార్యక్రమాలను నిర్వహించారు. ఇక నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ కోదండ రామాంజనేయ స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి శేషవాహన సేవ జరిగింది. సర్వాభరణాలతో అలంకరించిన సీతాలక్ష్మణ సమేత కోదండరామ స్వామివారిని అర్చకులు శేషవాహనంపై ఆశీలనలు చేసి ప్రాకారోత్సవం నిర్వహించారు. ఇక గుంటూరులోని అరండాల్పేటలో నిలవైన శ్రీ సోమసుందరేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. చైత్రమాసాన్ని పురస్కరించుకుని వివిధ రకాల ఫలరసాలు, పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేసి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించి ఆలయ ప్రాంగణంలోని పలు దేవతామూర్తులకు దీపారాధనలు జరిపి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కేంద్రంలోని పురాతన శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా సీతారాముల కళ్యాణోత్సవం వేడుకగా జరిగింది. అందంగా అలంకరించిన వేదికపై ఉత్సవమూర్తులను కొలువు తీర్చి పలు వైదిక కృతులను నిర్వహించాక మేళతారాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ మండలం జుంటుపల్లి గ్రామంలో కొండపై కొలువైన శ్రీరామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక సేవలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించాయి. వివిధ గ్రామాల నుంచి భక్తులు అశేషంగా తరలివచ్చి స్వామివారిని సేవించి మొక్కులు తీర్చుకున్నారు. నిజామాబాద్ సుభాష్ నగర్లోని రామాలయంలో సీతారామచంద్ర స్వామి రథోత్సవం రమణీయంగా జరిగింది. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి పట్టాభిషేకాన్ని నిర్వహించారు.
అనంతరం నిత్యహోమం, జపహోమం, పారాయణం, బలిహరణం, ఆరగింపు చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా తీర్చిదిద్దిన రథంపై కొలువు తీర్చి కోలాటాలు, భజనలు, భక్తి గీతాల నడుమ రథోత్సవాన్ని నిర్వహించారు. రామనామ స్మరణలతో భక్తులు తరించారు. ఇక విశాఖ జిల్లా ఎస్ రాయవరం మండలం తిమ్మాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన రామాలయంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో పలు వైదిక క్రతువులను అర్చకులు వేదోక్తంగా జరిపారు. ఆపై భక్తుల జయ జయ ధ్వానాల నడుమ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తిని ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. అనంతరం జరిగిన సీతారాముల కళ్యాణాన్ని భక్తులు వీక్షించి తరించారు. తిరుమల తిరుపతిలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై బుధవారం కథక్ నృత్య ప్రదర్శన జరిగింది. వారణాసికి చెందిన దీపాంగిత గీతారాయ్ చక్కటి హావభావాలతో ప్రదర్శించిన కథక్ నృత్యం భక్తులను విశేషంగా అలరించింది. ఇక తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో రామాయణ కథాగానం కార్యక్రమం జరిగింది. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం అన్నమాచార్య కళామందిరంలో రవిశంకర్ శ్రీరామచంద్రమూర్తి పుట్టుకు నుంచి పట్టాభిషేకం వరకు రామాయణ కథాగానామృతాన్ని ఆసక్తికరంగా ఆలపించారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటిదాకా సుమారు 55,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 27 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.